సుదీర్ఘమైన సేవలతో పోలీస్ శాఖకు వెన్నెముకగా నిలిచి ఉద్యోగ విరమణ చేసిన ఇద్దరు ఎస్ఐలు ముగ్గురు ఆర్మీ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్లు ఆత్మీయ వీడ్కోలు సభను విజయనగరం జిల్లా ఎస్పి దీపక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పోలీస్ శాఖకు చేసిన సేవలను కొనియాడుతూ ఎస్పి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోల్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ దీపక ఎం పాటిల్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేస్తున్న ఐదుగురు పోలీస్ అధికారులు పోలీస్ శాఖకు సుదీర్ఘంగా నిష్కల్మషంగా సేవలు అందించి శాంతి భద్రతలు పరిరక్షణ తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణలో పోలీస్ శాఖకు వెన్నెముకగా నిలిచారని కొనియాడారు. మంచి పేరును తీసుకువచ్చారని ఉద్యోగ విరమణ చేసినప్పటికీ మీరంతా పోలీస్ శాఖలో భాగమేనని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించేందుకు వెనకాడవద్దని సహాయం అందించేందుకు తానెప్పుడు సిద్ధంగానే ఉంటానన్నారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వచ్చిన బెనిఫిట్లను సక్రమంగా వినియోగించుకోవాలని శేష జీవితం ఆనందంగా సాగించేందుకు చక్కని ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఏఆర్ఎస్సీ అప్పల్ స్వామి గారు అండ్ ద ఫ్యామిలీ అండ్ ఏఆర్ఎస్సీ అప్పల్ నాయుడు గారు ఇంకా ఫ్యామిలీ అందరికీ నమస్కారం. సో రిటైర్ అవుతున్నారు మీరందరూ. ఇప్పుడు ఫైనల్లీ సర్వీస్ చూస్తే అందరూ ఆల్మోస్ట్ 37-38 ఇయర్స్ సర్వీస్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ మీ ఫ్యామిలీస్ని కంగ్రాచులేట్ చేయాలి. మీరు ఇన్ని సంవత్సరాలు ఏమి ఇబ్బంది లేకుండా సర్వీస్ చేయగలరంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ వైఫ్, మీ పిల్లలు మీకు ఏ రకమైన ఇబ్బంది కలిగించలేదు కాబట్టి మీరు ఇక్కడ బాగా సర్వీస్ చేయగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యువర్ వైఫ్స్ అండ్ చిల్డ్రన్. మీరు చాలా బాగా చేశారు, అందుకే ఇవాళ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఇంత చక్కగా వచ్చి కూర్చోగలిగారు. సో ఇదొక చాలా హ్యాపీ ఒకేషన్. ఇంత ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత మీరు రిటైర్ అవుతున్నారు. మీకు వాళ్ళ తర్వాత నుంచి అన్ని రోజులు ఏదైతే మీరు సర్వీస్ వల్ల మీ ఫ్యామిలీ వాళ్ళతో స్పెండ్ చేయలేకపోయారు, ఫంక్షన్స్ అటెండ్ అవ్వలేకపోయారు, ఇవాళ నుంచి మీకు టైం ఉంటుంది అవన్నీ చేసుకోవడానికి. సో ఐ హోప్ మీరు పోస్ట్ రిటైర్మెంట్ కూడా ఇప్పుడు మీకు ఇంకా చాలా లైఫ్ ఉంది. జస్ట్ ఒక మీ లైఫ్లో ఒక ఫేజ్ ఎండ్ అయింది అంతే. ఇప్పుడు వచ్చే ఫేజ్ ఇంకా ఎన్రిచింగ్గా ఉండొచ్చు. సో ఈ నెక్స్ట్ ఫేజ్లో మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మీకు ఇప్పుడు రిటైర్మెంట్లో వచ్చిన బెనిఫిట్స్ని సరిగ్గా ఇన్వెస్ట్ చేసుకొని అవి ఏ రకమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు ఏవైతే మీకు బెనిఫిట్స్ వచ్చినాయో వాటిని ప్రాపర్గా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేసుకొని అలాగే రిటైర్ అయిన తర్వాత మీ హెల్త్ని చూసుకుంటానికి కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీరు ఎక్సర్సైజ్ చేస్తాం, మీ రొటీన్ ఎట్లా సెట్ చేసుకోవాలని చేసుకొని అట్లాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ కూడా ఎంత బాగా